మహబూబాబాద్ జిల్లాలో నష్టపోయిన రైతులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజన సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మహబూబాబాద్ మండలంలోని బేతోల్, బజస్తండ, మాధవపురం గ్రామాల్లోని తండాల్లోని రైతుల భూములను సందర్శించి రైతుల యొక్క సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలోనే రైతులు పండిస్తున్న మిర్చి తోటలను మొత్తం పరిశీలించడం జరుగుతుంది. ఇప్పుడు మన సలార్ తండా, బేతోల్ తండా, ఇటు కొరివి తండాల్లో అనేక తండాల్లో మిర్చి తోటలని పరిశీలించడం జరిగింది. ఆ రైతులతో అడగడం జరిగింది. ఇప్పటికే 4 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు వేసిన పంటల్ని దున్నేయడం జరిగింది. మేము బతకడం కష్టం. మేము వారం వడ్డీలతో బయట ప్రైవేట్ వడ్డీలతో తీసుకొచ్చి లక్షల లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇప్పుడు లాస్ట్కు మాకు ఆత్మహత్యలే చివరిగా అనేది మొత్తం బోరున రైతులు ఏడుస్తూ ఉన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రాష్ట్రం అంతటా, ఈ జిల్లా అంతటా ఏ తోటలు నష్టపోయారు, ఏ రైతులు ఎంత భారీ ఎత్తున నష్టపోయారో మొత్తం సర్వే చేయాలని ఈ జిల్లా వ్యవసాయ అధికారులను, ఈ జిల్లా కలెక్టర్లను మా సంఘం ద్వారా విన్నపం చేస్తూ ఉన్నాం. రైతు రైతే లేకపోతే ఈ దేశానికి అన్నం పెట్టేవాడు లేడు. ఈ రైతుల 10 చేతులు భూమిలోకి పోతేనే మనకు 5 వేళ్ళు మన నోట్లోకి పోతాయి. కాబట్టి మిత్రులారా, అధికారులారా, దయచేసి రైతులను ఆదుకొని ప్రతి ఎకరానికి 1 లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలనేది మా సంఘం డిమాండ్ చేస్తుంది. దయచేసి తక్షణమే మీరు రైతులు రోడ్డు మీదకి రాకముందే జిల్లా యంత్రాంగం సర్వే చేసి మొత్తం ఈ జిల్లాలో ఎన్ని ఎకరాలు నష్టపోయారో